ఈ టికెట్లతో అన్నది అందరిలో ఉన్న అనుమానం. అది లేకపోతే ఓ ట్రాన్స్ఫర్ ఎలాగవుతుంది? డెఫినెట్గా అండి, మీరు తీసుకున్న దాంట్లో మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాలి, స్వచ్ఛమైన పాలన రావాలి, మూడు రాజధానులు కాదు ఒక రాజధాని కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి, ఎన్ని రకరకాల కోరికల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని అందరూ ఆలోచించారు. చాలామంది విశ్లేషకులు నాలాంటి వాళ్ళు కూడా అందరూ ఆలోచించారు. కాకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఇది పరిణితి, ఆయన చూసిన తర్వాత దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ పాలిటిక్స్ అని అనిపించింది నాకు. యాజ్ ఎ లామెన్గా, యాజ్ ఎ ఐఎమ్ నాట్ ఎ లేమెన్, యాజ్ ఎ లామెన్గా మాస్టర్ ఆఫ్ చదువుకున్న వాళ్ళుగా సమకాలీనంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి, జాతీయ స్థాయిలో రాజకీయాలు ఒక అవగాహన ఉంది కాబట్టి, ఇక్కడ ఏంటంటే మిత్రధర్మం ప్రకారం ఒక పార్టీ పెట్టి అన్కండిషనల్గా 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేసి వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీని బతికించి బయటికి తీసుకొచ్చి ఈ రోజున బయటికి తీసుకొస్తే ఆయనకిచ్చే అభయస్థం ఇదేనా, స్నేహధర్మం ఇదేనా అని అంటున్నారు. 2014లో ప్రజల్లో ఉన్నది చెప్తున్నా నేను, 2014లో అన్కండిషనల్గా ఆ రోజున అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో వివేదం. ఆయన పట్ల ఎటువంటి వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక విభేదాలు కానీ కక్షపూర్తో అది కానీ ఫ్యామిలీ తగాదాలు కానీ ఏమీ లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాలేదు, అది అందరికి తెలిసిన విషయమే. ఒక్క సీటు కూడా ఆశించకుండా, ఎక్కడ ఒక పదవి కూడా తీసుకోకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసి, ఎటువంటి అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారు 2014లో అప్పుడు సపోర్ట్ చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత 2019లో పరిణామాలు ఏంటి, కంప్లీట్గా ప్యాకేజీకి ఒప్పుకున్నారు, ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి ఆయన బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, ఈ సిచ్యువేషన్స్లో 2024లో అంటే నాతో పాటు 10 సంవత్సరాలు రాజకీయం చేయాలని అనేక మంది యువతని ప్రోత్సహించినప్పుడు ఆయనతో పాటు 10 సంవత్సరాలు వర్మగారు నడుస్తున్నారు, 5 సంవత్సరాలు త్యాగం చేశారు చంద్రబాబు నాయుడు గారి కోసం, ఇంకో 5 సంవత్సరాలు పోటీ చేసినా ఎక్కడ గెలవకపోయినా పార్టీని కనిపెట్టుకున్న యువత, 10th క్లాస్ చదివేవాడు ఈరోజు ఓటుకు వచ్చి ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఓటు వేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకు, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి, సీఎంగా చూడటానికి. ఆ సిచ్యువేషన్స్లో 10 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం అయ్యేటట్టుగా వాళ్ళకి 98 సీట్లు ఏంటి, ఈయనకి 24 సీట్లు ఏంటి, ఇకపోతే ఇక చూసుకోండి ఎమ్మెల్యే సీట్లు 24 జనసేనకి, టీడీపీకి 94 సీట్లు, ఇకపోతే రిమైనింగ్ 54 సీట్లు ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే సీట్లు వచ్చేసరికి 13% మాత్రమే ఒక మిత్రుడికి ఇచ్చింది మీరు, అదే టీడీపీ. 12% ఎంపీలు, 3% అంటే 3 ఎంపీలు అంటే 12% ఇచ్చింది. ఇక దీంట్లో చూసుకోండి సార్, సామాజిక న్యాయం అని ఎప్పుడూ చెప్పే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఇచ్చిన 98 సీట్లు మీరు ఎన్ని ఇచ్చారు సార్? 94లో కమ్మవారికి మీరు ఇచ్చే సీట్లు 22 సీట్ల, అదేవిధంగా రెడ్లకు మీరు ఇచ్చే సీట్లు 17 సీట్ల, బీసీలకు 52% ఉండి మీరు ఇచ్చే సీట్లు 19 సీట్ల, అదే కాపులకు 25% మీరు ఇచ్చేది 10 సీట్ల, ఇది సామాజిక న్యాయమేనా? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ పాలిటిక్స్ సార్, యాజ్ ఆవేదనతో చెప్తున్నాను. ఆశతో ప్రసాద్ గారు మీరు మేము మాట్లాడేటప్పుడు కొద్దిగా అవకాశం ఇవ్వండి, మాట్లాడే అవకాశం ఇవ్వండి. బ్యాలెన్స్లో ఇంకా 54 ఉంటే ఆల్రెడీ ఒక పేపర్లో ఉంటుంది, ఒక పత్రిక ఆ పేర్లు చెప్పడం అనవసరం, దాంట్లో 20 సీట్ల కంటే బలం లేదని పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. లక్షల మంది జనం వస్తే 12 పేజీలో ఉంటుంది, అదే లోకేష్ బాబు గారు 1000 మంది వచ్చిన 1st పేజీలో ఉంటుంది. 25 సీట్ల కంటే బలం లేదని చెప్పంటారు జనసేనకి, పవన్ కళ్యాణ్ తగ్గించి చూపిస్తుంటారు ఆ పత్రికలు. వాళ్ళు ఆల్రెడీ లిస్టు ప్రకటించక ముందే ఆ బ్యూరో చీఫ్ అంట మొత్తం సీట్లు కూడా సహా చెప్పేసేస్తున్నాడు. ఎట్లా వస్తాయి సార్ ఇవన్నీ బయటికి? ఈయనేమో 10 సంవత్సరాలు నన్ను 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాలేదని చెప్పి అతి మంచితనంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయాలనుకుంటే 84 సంవత్సరాల వయసులో వరమగారు వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్, జనసేన కాదు సార్, జోయ్ గారు 84 సంవత్సరాల వయసులో ఇన్ఛార్జ్ సీఎంగా చేశాడు, హోమ్ మినిస్టర్గా చేశాడు, ఆయనకి ఏమైనా సీట్ అడుగుతున్నాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ అబ్బాయి కూడా జస్ట్ రిఫరెన్స్ ఇచ్చాడు తప్పితే ఇప్పుడు సీటు కూడా అడగట్లేదు, డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయడం కుదరదన్నాడు. ఆయన ఎక్కడ 84 సంవత్సరాలు ఏమంటున్నాడు? సామాజిక న్యాయం కోసం 89% సప్రెస్డ్ గ్రూప్స్ కోసం కాదు, ఈ రాష్ట్రంలో 2 కులాలు కాదు, మిగతా 89% సప్రెస్డ్ గ్రూప్స్ మిమ్మల్ని నాయకత్వంగా చూడాలని కోరిక ప్రకారం మీరు సీఎం కావాలని ఆయన కోరుకున్నారు. ఆయన కూడా నిన్న సాయంత్రం ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇది కాదు కదా రాజకీయాల్లో, ఫెయిర్గా ఉండాలి. ఇప్పుడు 24 సీట్లు ఏంటి సార్, గౌరవంగా 40-50 సీట్లు లేకపోతే ఇక్కడ జనంలో అంటే పవన్ కళ్యాణ్ ఒక్కటి సార్, ఆయనకి రాజకీయం తెలుసా లేదని నేను అంటలేదు, ఆయన తెలియకుండా రాజకీయాలు ఏమి ఉండాలి.
ఆయన స్థితప్రజ్ఞుడు, సమకాలీన పరిస్థితుల రాజకీయాలు తెలుసుకున్నాడు కాబట్టి బీజేపీ కూడా ఆయన కీలకంగా ఈరోజు ఆయన మాట వింటుంది. ఓకే, పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కింద కేడర్ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం ఇప్పటివరకు దూరంగా ఉంటున్న కాపులు 25% మంది, మీరు 24 సీట్లకు సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు. అది 40 నుంచి జాయ్ గారు చెప్పిన సార్ రాజ్యాధికారం అంటే ఇప్పుడు గౌరవంగా 40-50 సీట్లు లేకపోతే రేపు గెలవకపోతే రేపు ఏమడుగుతాం సార్? సార్ మీకు తెలిసిన రాజ్యాధికారం అధికారం అంటే ఏం చేయాలి? అప్పుడు రాజ్యాధికారం అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీకు రాజ్యాధికారం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలా? సాధించుకోవాలి, సాధించుకోవాలంటే నాయకుడు కూడా అడగాలి. అడిగేటప్పుడు మీరు 22 సీట్లు సార్ ఏ విధంగా సార్? ఇప్పుడు ఒకటి వర్మ గారు ఆయనకు వచ్చిన ఓట్స్